ओके पिल्लू मन ऐदव तरगति की अंदर की गुड मार्निंग ऐदव तरगति की गणित नालगो पाठ पड़वलो चिन्नवी पड़वलो पेद्दवी स्केल स्केल ओके पाठ्यपुस्तक चूँ पाठ्यपुस्तक नलभ पेजी लपल इकड़ स्केल स्केल पेंसिल एन उन्ई इकड़ी रे मूड नाग ई आर यह पड़ आर सेंटीमीटर मर इधो अच्छा वेदा अदे विधा दी चूस इधंत अच्छा वेयचु तरवा चूँ आर को तक एड सेंटीमीटर कहीं तक ओके इवीका मन इन बोर्ड मीद कोई वाट असल पड़ना मन कोदा चूँ इध चूँ मार्कर यह मार्कर ओक पड़े चूद मन इलाटी इकडनि निम्षम ओके इकड वरक अटे इं इक इकड़क वे 14 सेंटीमीटर मार्कर पड़े 14 सेंटीमीटर तरवा इंकोटे इक मन को इकड़ ची क्या 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 पड़े चूद मन कल चूँ ओन इकड़ चूँ राइट दादापू इध 4 सेंटीमीटर ओके इधे विधि स्केल उपयोगस्तू उन्नवाटी कोलवें इकड़ेमी मन को मी दर उठी पेंसिल पड़ी पेन एंतुदीयुक्त टीचर उपयोग चाकूस एंत पड़ी बटन वेल एंत पड़ी गोर एंत पड़ी अवी स्केल तो कल अंदर नमो चेयर ओके तरवा इच्छा कोलता ला नीक लेको मे अक अच्छा वे एवर एवर तक आधा पड़वान कल कदे इकड चाकूस बोमी कीटकाल तो वेट पड़वे वेट तक चाकूस बोमलो मे पाठ्यपुस्तक ला स्केल इदंत पड़ इदंत पड़ कल वीट कयी स्केल सहाय तो कल रायें ओके नेक्स्ट इकड़ चूँ 42 पेजी लपल क्रीडा दिनोत्सव अम्माई लांग जंप वालिदर चूस्त चूड़ी ओके ना संध्या अने लांग जंप लपल 3 मीटर 10 सेंटीमीटर दुनिंद लक्ष्मी 3 मीटर 20 सेंटीमीटर दुनिंद शैलजा 3 मीटर 60 किरण 3 मीटर 5 सेंटीमीटर भैरव 3 मीटर 20 सेंटीमीटर नीति अने 3 मीटर 50 सेंटीमीटर दूकिन लांग जंप मैं इला गेलो अंदर कटे दुनि गेलो अंदर कटे इक 3 60 विन ओके दाखी संबंधी कोई किंद प्रश्न वाट बोर्ड रासा इकड़ना अभी बोर्ड रासा चूड़ी शैलज अने शैलज अने 3 60 दुनिंदी आम 4 दुनकाले इंकेत दूर दुनकाले 3 मीटर 60 सेंटीमीटर दुनिंदी 4 मीटर पड़व दुनको इंकेत दूर दुनकाले 3 60 इकमें इक मन कोटर को 100 सेंटीमीटर बागर्तमीटर को 100 सेंटीमीटर ये 3 मीटर 60 चुकी 360 दुनिंदी मन को 4 कावाले 400 360 सेंटीमीटर अंत सिंपल इन मन 3 5 मन पाठ्यपुस्तक 3.5 इच्छि अटे 3.5 इक 50 400 तपोदी ऐदे उबी इक राशि इक 5 सेंटीमीटर इकड़क 10 इक 10 3 5 3 50 इकड़ चूँ कि अने 3 मीटर 5 दुनि 400 3 5 95 3 5 400 100 95 320 400 तक 80 तक इक 80 350 की 50 तक 50 पाठ्यपुस्तक लगल किंद उन्नाई इवि चेयंडि ईजीगा चेयोच्चु तीसिवेत्तले ओन्ली।
నెక్స్ట్ ఇక్కడ 43వ పేజీ లోపల ఇక్కడ ఏమి ఇచ్చింది ఇక్కడ ఒక బ్రిడ్జ్ కింద 350 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి బ్రిడ్జ్ అంతకన్నా ఎత్తున్న వాహనాలు మాత్రమే వెళ్ళగలవు క్రింది వాహనాలు ఏవి బ్రిడ్జ్ కింద పోగలవు పోగలవు 350 ఉండాలి ఎక్కుంటే పోలేవు 320 ఉంది పోతది ఇది 312 ఉంది ఇది కూడా పోతది 400 ఉంది 350 కంటే ఎక్కువ కాబట్టి ఇది పోదు ఇది 285 ఉంది కాబట్టి ఇది తక్కువ ఉంది కాబట్టి పోతది సింపుల్ ఈజీ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ గోరంట్ల గ్రామం లోపల అవి చూడు అది నేను ఈ బోర్డు మీద చూసినా చూడండి ఇక్కడ గోరంట్ల గ్రామం లోపల చర్చి ఇల్లు బడి ఇవి ఉన్నాయి అన్నట్టు మీకు పాఠ్యపుస్తకంలో కూడా ఉన్నాయి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చింది ఏముంది దుర్గ ఇంటికి వాసిం వెళ్ళిండు వాసిం అనేవాడు దుర్గ ఇంటికి వెళ్ళాడు ఎట్లా వెళ్ళిండు వీడు పోస్ట్ ఆఫీస్ దుకాణం బడి ఎక్కడ వెళ్ళిండో పోస్ట్ ఆఫీస్ దుకాణం బడి ఇగో బడి ఉంది తర్వాత పోస్ట్ ఆఫీస్ 200 ఇక్కడి నుంచి వాసిం ఇల్లు పోస్ట్ ఆఫీస్ 200 పోయిండు 120 బడికి పోయిండు మళ్ళీ దుర్గ ఇంటికి 100కి పోయిండు అంటే 200 120 100 ఇగో ఇక్కడి నుంచి పోయిండు అన్నమాట ఇగో ఇట్లా నడుచుకుంటే ఇట్లా పోయి ఇట్లా పోయి తిరిగి ఇగో ఇట్లా తిరిగి ఇక్కడ దుర్గ ఇంటికి పోయిండు ఎంత దూరం నడిచిండు వాడు 420 నడిచిండు అదే దుర్గ పోయింది దుర్గ ఇట్లా పోయిందామే ఇక్కడ ఇచ్చిండు మనకు దుర్గ ఎప్పుడేమైంది పోస్ట్ ఆఫీస్ గుండా వెళ్ళింది దుర్గ ఏం చేసింది ఇగో ఎక్కడ ఉంది ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ నుంచి వాసిం ఇంటికి వెళ్ళిందండి ఇక్కడికి వెళ్ళింది ఎంత ఉంది ఇక్కడ 140 240 200 వీడికి 200 ఇది 140 ఓకేనా చర్చి వరకు వెళ్ళింది అన్నాడు ఇక్కడి వరకు దాని అర్థం 140 200 320 అంతేనా ఓకే దుర్గా ఇంటికి వెళ్ళడానికి వాసిం పోస్ట్ ఆఫీస్ నుండి వెళ్ళాడు ఓకే ఇది ఎవరు ఎక్కువ దూరం నడిచిండ్రు వాసిం అనేవాడు ఎక్కువ దూరం నడిచిండు ఈ బొమ్మ లోపల ఉన్నది ఇది చూడండి మీ పుస్తకం లోపల మంచిగా క్లియర్గా ఉంది ఒకసారి ఇది చదివిన అనుకో ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఓకే 44వ పేజీ లోపల చూడండి ఇక్కడ షాను అనేవాడు హైదరాబాద్లో తన మామ ఇంటికి వెళుతున్నాడు దారిలో అతను కొన్ని మైలురాళ్లను గమనించాడు ఓకేనా చూసిరా మీ యొక్క పాఠ్యపుస్తకం లోపల నేను బోర్డు మీద కూడా రాసిన చూడండి ఓకే ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ఫస్ట్ ఎంత ఉంది ఇక్కడ 80 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి కొంచెం దూరం మేరకు ఇక్కడ 200 వచ్చింది 200 మీటర్లు 400 మీటర్లు 600 మీటర్లు 800 మీటర్లు దాట్లాక లాస్ట్కి వచ్చేసరికి 79 వచ్చింది హైదరాబాద్ అని 79 వచ్చింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ ప్రయాణం చేసిండు వాడు ఎన్ని మీటర్లు దాటిండు 200 400 600 ఇక్కడికి వచ్చేసరికి 1000 అంటే 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్ ఓకేనా 1 కిలోమీటర్కు చూడండి 1 కిలోమీటర్కు 1000 మీటర్లు అంతేనా 200 400 200 400 అంతే 1000 ఓకేనా ఓకే 45వ పేజీ లోపల ఇక్కడ ఉంది పైన 1 కిలోమీటర్కు ఎన్ని 200 మీటర్లు ఉన్నాయి 500 మీటర్లు ఉన్నాయి మనము ఇక్కడ ఇంతకుముందు చూసినాం కదా 1 2 3 4 దీంతో 500 మీటర్లు ఉన్నాయి ఓకే తర్వాత కిలోమీటర్లో 800 ఉన్నాయి 1000 కదా 1000 అంటే 100 పాజులు ఉంటాయి అన్నది 1/2 కిలోమీటర్కు 500 మీటర్లు పా ఇక్కడ 1/4 పావు కిలోమీటర్కు 250 మీటర్లు అట్లా మీ పుస్తకం లోపల ఉన్నది ఇవి ఇక్కడ ఉన్నాయి చూసుకుంటూ చేయండి ఓకే దీని కింద ఇది చూడండి దీని కింద ఈ టేబుల్ ఉంది ఓకే ఏమో ఇక్కడ నది పొడవు ఎంత ఉందో ఇచ్చినాడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు గో అంటే గోదావరి నది ఇచ్చాడు తర్వాత గంగ తర్వాత కృష్ణ తర్వాత యమున అరే ఇప్పుడు మర్చిపోయి 14 14 65 తర్వాత 22 56 14 13 76 ఇక్కడ 13 76 13 76 ఏంది యమున తర్వాత నర్మద 13 12 యమున ఇవి నదులు ఉన్నాయి ఈ నదుల పొడవులు ఉన్నాయి ఈ పొడవుల్ని మనము ఆరోహణ క్రమము అంటే కింది నుంచి పైకి ఫస్ట్ చిన్నదానికి చిన్న చిన్న పైకి పోవడమే ఆరోహణం ఓకేనా 1 2 3 4 5 6 7 8 ఎక్కుకుంటూ పోవడం అది ఆరోహణం
आरोप इपू आरोप कि पैक अंटे तक अंटे तक इको पदमू पन्न दीन कटे पदमू पन्न तरह पदमू डेबई आर उ తర్వాత ఏమంది దీనికంటే 1376 నుంచి 1400 ఉంది తర్వాత 1465 తర్వాత 2526 ఇగో ఈ విధంగా ఆరోహణ క్రమం లోపల మనము రాయాలి ఓకేనా నెక్స్ట్ అదే విధంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటికి కింద సమాధానాలు రాయండి నెక్స్ట్ పేజీ 46 పేజీ లోపల ఏముంది ప్రయత్నించండి మీ ఇంటికి బడికి ఎంత దూరం ఉందో అంచనా వేసి చెప్పండి తర్వాత మీ గ్రామానికి మీ మండల మీ గ్రామానికి మీ మండల కేంద్రానికి ఎంత దూరం ఉందో చెప్పండి అది ఓకేనా తర్వాత ఏముంది కొలతలు ఎత్తు ఎంత ఎత్తు ఉన్నారు ఎవరెవరు ఎంత ఎత్తున మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సభ్యుల యొక్క ఎత్తు ఎన్ని మీటర్లు ఉన్నారు ఎన్ని సెంటీమీటర్లు ఉన్నారు అది కూడా చేయాలి చూసుకో కొలసు ఇక్కడ ఇచ్చింది ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చింది అన్నట్టు ఉదాహరణకు సోనియా అనే ఆమె 4 తర్వాత 4 ఫీట్ల 11 ఇంచుల ఎత్తు 59 అంగుళాలు ఓకేనా ఇక్కడ అంగుళాలు ఇచ్చాడు ఇది 59 అట్లనే మీ యొక్క ఇంటి లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎంత ఎంత ఎత్తున్నారో కొలుసుకొని దీని కింద రాయండి దాని తర్వాత కొన్ని కింద లెక్కలు ఇచ్చాడు మనము ఇప్పుడు లెక్కలు చేద్దాం ఇప్పుడు 47వ పేజీలో అభ్యాసాన్ని కింద ఇచ్చాడు ఒకటి మూడోది ఖాళీలను పూరించండి అనేది ఇగో ఇందులో ఉన్నాయి మీ పాఠ్యపుస్తకంలో ఉన్నాయి ఇవి చూడండి ఇవి నేను బోర్డు మీద రాసిన చేస్తాడు చూడండి ఓకేనా చూడండి 12 కిలోమీటర్లు అంటే 12,000 ఒక కిలోమీటర్కు 1,000 మీటర్లు 12 అంటే 12,000 గాంతి 2 కిలోమీటర్లకు 2 కిలోమీటర్ల 400 మీటర్లు 2 కిలోమీటర్లు అంటే ఎంత వస్తుంది 2,000 వస్తుంది అంతే కదా ప్లస్ 400 4,500 ఉంది 4,500 అంటే 4 కిలోమీటర్లు అవుతుంది 500 మీటర్లు అవుతుంది ఓకేనా 7,750 7,000 అంటే 7 కిలోమీటర్లు అవుతుంది 700 ఓకే ఇక్కడ 22 మీటర్లే ఉంది ఓకేనా మనకు 22 మీటర్లు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు 22 మీటర్లు అంటే ఇక్కడ ఏముంది 100 ఇక్కడ 100 సెంటీమీటర్లు 1 మీటర్కు 100 సెంటీమీటర్లు 22 మిల్లీమీటర్లు అని ఇచ్చి మిల్లీ 22 మిల్లీమీటర్లు అని ఇచ్చిన ఇక్కడ చూడండి 75 మిల్లీమీటర్లు అంటే 7 సెంటీమీటర్లు అవుతుంది 5 మిల్లీమీటర్లు ఇక్కడ ఒక సెంటీమీటర్కు 10 మిల్లీమీటర్లు అంతేనంటే 70 అంటే 7 అవుతుంది ఇక్కడ 5 అవుతుంది ఓకే తర్వాత ఇక్కడ 9 సెంటీమీటర్లు ఇచ్చిండు 5 మిల్లీమీటర్లు ఇచ్చిండు అంటే 9.5 సెంటీమీటర్లు అవుతుంది 12 సెంటీమీటర్లు 8 మిల్లీమీటర్లు అంటే 12.8 సెంటీమీటర్లు ఓకే ఈ విధంగా మనము ఇవి లెక్కలు చేద్దాం ఓకే దాని తర్వాత ఏముంది ఇక్కడ కొన్ని రాత లెక్కలు కూడా ఉన్నాయి ఒకటి 4వది నేను చూడండి ఇక్కడ కొన్ని రాత లెక్కలు మీ నోట్ బుక్ మీ పుస్తకంలో ఉంటాయి ఒకసారి చూడండి ఇక 1 2 3 4 ఇవి ఇచ్చిండు తర్వాత ఇక్కడ ఇచ్చిండు ఇప్పుడు ఇది ఒకటి చూద్దాం ఇది ఈజీగా చేయొచ్చు హైదరాబాద్ అనేది ఇక్కడ విజయవాడ కోదాడ సూర్యాపేటకు రోడ్ మార్గం హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత దూరం ఉంది 284 హైదరాబాద్ నుంచి కోదాడకి ఎంత ఉంది 262 హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు 120 కిలోమీటర్లు ఓకేనా దీన్ని బట్టి ఈ బొమ్మను చూసుకుంటా కింద ఉన్నటువంటి ఇవి ఈజీగా చేయొచ్చు ఇది కూడా చేయండి ఓకే ఇక్కడ 6వ లెక్క కూడా చూడండి నేను చదువుతా ఒక కోటును కుట్టడానికి ఒక దర్జీ 3 మీటర్ల 10 సెంటీమీటర్ల బట్టలు వాడతాడు అలాంటి 4 కోటులు కుట్టడానికి ఎంత ఒకదానికి 3 10 4వీటికి నోడతాడు కూడా చెప్పండి 4వీటికి 4 12 4 10 12 12 మీటర్ల 40 సెంటీమీటర్ గుణకారం చేయాలి తర్వాత 5వ లెక్క సనా ఇంటి నుండి బయటికి చేరడానికి రమీజ ఇంటి గుండా వెళ్ళవలసి వచ్చింది సనా ఇంటికి బడికి మధ్య దూరం 2 కిలోమీటర్ల 345 అయినా రమీజ ఇంటికి బడికి మధ్య దూరం 1 కిలోమీటర్ 650 మీటర్లు అయినా సనా రమీజ ఇళ్ళ మధ్య దూరం ఎంత అంటే ఇది తీసివేత చేయాలి ఇది గుణకారం చేయాలి తీసివేత చేయాలి
ఈ పై లెక్క కూడా చదవండి అది ఏదో వస్తుంది ఓకేనా ప్రయాణించిన మొత్తం దూరం అంటే నాలుగో లెక్క అంటే అది కూడిక చేయాలి కూడిక గుణకారం తీసుకొని చేయండి ఈజీగా వస్తాయి ఒకసారి మీ యొక్క ఇవి లెక్కలు మాత్రం చదువుతుంది ఒక్కసారి రెండుసార్లు చదివితే ఏం చేయాలో ఈజీగా అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ